फ्रेंड्स नमस्ते अंड सुनीता अंदर बहुत फ्रेंड्स ने चला चला बहुना सो मे अंदर एला कामेंट सेक्शन शेयर चेयंडी असल मर्चीपक अंडजे वीडियो एप्पटिला यूजफुल वीडियो तो वच्चेसा सो ई रोज टापिक अंदर की तेजपये टाइटल चूसर कदा बट मल्ल चपता सो ई रोज वीडियो अच्छे हाउ टू शेव प्राइवेट पार्ट अन्ट अंड नार्मल अच्छे मन नार्मल शेव चू उ अंत चाल मंद मगवा आड़वा हैंड्स दगर कावचु अंड लग्स दगर कावचु सो अंडर आर्म्स दगर इला षेविंग अनेकू उ अंड रकर प्रासेस फाउतू उ एवर कन्वीनियंट बटी वालू फाउतू उ अच्छे ने मन के प्राइवेट पार्ट अने सो आएरिया मन चतल की चुस्कुस्कुस्कटे असल कुदरदन सो एंटे मन नार्मल स्किन के अं प्राइवेट पार्ट दिन की चला सेंसिटिव उन्ट सो काबी अर एला केर तवाली अंदर शेव चुस्काले सो एलावाली अने वीडियो स्टेप बै स्टेप ईजीगा अर्थम्ये विधा एक्सप्लेन सो वीडियो अच्छे एंड वरुक चूँगी अंड फस्ट टाइम एवरना मैं चाने चूस्टे चाने श्री केरला दुर्गांबिका ज्योतिष भवन पंडित किशोर शर्म गुरीजी फेमस वसीकरण स्पेशलिस्ट संप्रदिंचाल्सिन फोन नंबर 9008860513 विद्या उद्योग व्यापार समस्यलु आस्ति लावादेवीलु कोर्ट केसलु आर्थिक समस्यलु कुटुंब कलहालु अनारोग्य समस्यलु भार्याभर्तल मध्य गोडवलु दुष्टशक्ति परिहारं मी समस्य एदैना सरे शाश्वत परिष्कारं चूपबडुनु మరి ప్రైవేట్ పార్ట్ దగ్గర మనం హెయిర్ అనేది రిమూవ్ చేయడం గురించి మాట్లాడుకుంటే సో చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఖచ్చితంగా హెయిర్ అనేది రిమూవ్ చేయాలా చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని ఒక డౌట్ కూడా మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది సో అయితే ఏంటంటే అసలు హెయిర్ ఎందుకు ఉంటుంది అండ్ ఇది కూడా మీకు ఒక డౌట్ వస్తుంది అసలు ఎందుకు ఆ పార్ట్స్ దగ్గర హెయిర్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి సో హెయిర్ మనకి సంబంధించి ఏంటంటే ఫలానా ప్లేస్ లో మనకి హెయిర్ వస్తుంది అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ప్లేసెస్ లో మనకి హెయిర్ అనేది వస్తుంది అన్నమాట సో అయితే ఏంటంటే మనకు దాని వల్ల యూస్ ఎంతైతే ఉందో దాని వల్ల మళ్ళీ నష్టం కూడా ఉంది అన్నమాట హెయిర్ రిమూవ్ చేసుకోకపోతే సో ఎందుకు అంటే మనకి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఏంటంటే కొంచెం తడిగా అవటం కావచ్చు అంటే చెమట పట్టటం ఆ తడి వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా మీకు ఇన్ఫెక్షన్స్ రావటం అండ్ టైట్ గా ఉండే బట్టలు వేసుకోవటం సో ఎక్కువగా దురద ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా షేవ్ అనేది చేసుకోవాలి मरी षेव चुस्कने प्रासेस चाल मंदी डैरक्ट वेल्लिपोतुंटार अंटे अक्कड एम अप्लाई चेयकुंडा डैरक्ट वेल्लेसी षेविंग अनेदी चेसुकुंटारु कानी अला चेसुकोकूडदु इप्पुडु नार्मल गा मनं स्नानं चेस्तुन्नाम अनुकोंडि असल मन बाडी की एम अप्लाई चेसुकोकुंडा जस्ट वाटर अला अला चल्लेसुकोनि वस्ते सरिपोतुंदा चेप्पंडि सो अक्कड कूडा अलाने अन्नमाट प्राइवेट पार्ट दग्गर कूडा एप्पुडु कूडानु डैरक्ट गा षेव अनेदी चेयकूडदु सो एंदुकु अंटे अक्कड మీ షేవింగ్ అనేది స్మూత్ గా వెళ్ళాలి అన్న అండ్ అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ షేవింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అన్న కూడా అండ్ ఫస్ట్ మీరు అక్కడ ఏదైనా జెల్స్ అంటే ఫోమింగ్ ఫేస్ వాష్ టైప్ లో ఉంటాయి కదా సో అలాంటివి కాని లేదంటే క్లెన్సర్స్ కాని అంటే పార్టిక్యులర్ గా మన ప్రైవేట్ పార్ట్ దగ్గర యూస్ చేసే ప్రొడక్ట్స్ సెపరేట్ గా ఉంటాయి అన్నమాట అవి మీకు ఆన్లైన్ లో కావొచ్చు ఆఫ్లైన్ లో కావొచ్చు అవైలబుల్ గానే ఉంటాయి అవి తీసుకోండి అవి అప్లై చేసిన తర్వాత మాత్రమే మీరు షేవింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళండి అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ వద్దు నేను సోప్ పెట్టేసుకుంటాం అంటే అసలు కుదరదన్నమాట సోప్ అసలు ప్రైవేట్ పార్ట్ లో యూస్ చేయకూడదు ఎందుకంటే అవి కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ సెన్సిటివ్ ప్లేస్ లో ఏందంటే అది సెట్ అవ్వదు అండ్ ఏందంటే మన సోప్ పెట్టి అది మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో ఇలా మైల్డ్ గా ఉండే క్లెన్సర్స్ ఇలాంటివి యూస్ చేసుకున్నట్లయితే ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు షేవ్ చేసుకునేటప్పుడు చాలా మంది అంటే షేవ్ చేసుకునే విధానం కూడా తెలియదు అన్నమాట సో అంటే మీరు షేవ్ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా కొంచెం ఎత్తుగా ఉండే ఒక స్టూల్ టైప్ లో గాని ఏదైనా ఒక బెంచ్ టైప్ లో గాని ఏదైనా పెట్టుకొని దాని మీద కూర్చోండి ఫస్ట్ దాని మీద కూర్చున్నప్పుడు ఇంకొక ప్రాసెస్ లో కూడా చెప్తా మీకు సో మీరు ఏం చేస్తారు అంటే మీకు టూ లెగ్స్ ఉంటాయి కదా సో ఆ టూ లెగ్స్ ఏం చేస్తారంటే ఒక లెగ్ పైకి ఉండేలా చూసుకోండి అండ్ ఇంకొక లెగ్ కిందకు ఉండేలా చూసుకోండి సో అలా ఉన్నప్పుడు గనక మీరు షేవ్ చేసుకున్నైతే మీకు పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట అండ్ మీకు ఏందంటే అంటే
ఏమంటారు చూసుకుంటూ మీరు షేవ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఈజీగా కనపడుతుంది అన్నమాట. అంటే ఎక్కడ షేవింగ్ జరిగింది ఎక్కడ షేవింగ్ జరగలేదు సో అనేది. అండ్ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే ఏది కూడా కట్ అవ్వకుండా ఈజీగా చేసుకోగలుగుతారు కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో కూర్చొని షేవింగ్ అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు షేవ్ చేసుకునే పద్ధతిలో రేజర్స్ అన్నమాట. సో రేజర్స్ ఏంటంటే నార్మల్గా మన స్కిన్కి బాడీ మీద పెట్టే రేజర్స్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్ దగ్గర యూజ్ చేయొద్దు. అండ్ మనకి సపరేట్గా ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్కి రేజర్స్ ఉంటాయి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు చెక్ చేసి తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు డైరెక్ట్గా షేవ్ చేసుకోవాలి అంటే కొంచెం మీరు కష్టంగా అని మీకు అనిపిస్తే ఫస్ట్ ఒక పని చేయండి. సో అదేంటి అంటే కొంచెం ట్రిమ్ చేసుకోండి. అంటే ఏంటంటే మీకు బాగా ఓవర్గా హెయిర్ పెరిగిపోయింది అని అనుకున్నప్పుడు మీకు ట్రిమ్ అనేది చేసుకున్నారంటే కొంచెం మీకు పైపైన ఉన్న హెయిర్ అంతా కూడాను వెళ్ళిపోతుంది అన్నమాట. మీకు అక్కడ కొంచెం స్కిన్ కూడా ఈజీగా కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు షేవ్ అనేది చేసుకునేటప్పుడు అండ్ క్లియర్గా చేసుకోగలుగుతారనమాట. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సేమ్ యాస్టీస్గా మీరు షేవ్ చేసుకునేటప్పుడు అండ్ చాలామందికి తెలియక అంటే ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైము ఇట్లా ఎవరన్నా షేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మీరు ఏం చేస్తారు అంటే కొంచెం మీకు టెన్షన్గా అండ్ భయంగా ఇట్లా ఏమైనా అనుకునే పని అయితే మీరు షేవ్ చేసుకోమాకండి. అండ్ మీరు షేవ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ సో మీరు ఇలాంటి భయం పెట్టుకొని ఫస్ట్ టైం కదా ఎలా చేయాలి ఏంటి అని అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో మీరు స్టార్ట్ చేశారు అంటే మీకు అక్కడ కొంచెం ఏదన్నా తెగటం కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మీరు ఒక మంచి అంటే ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత ఓకే నేను పర్ఫెక్ట్గా చేసుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు అక్కడ షేవ్ అనేది చేసుకోండి. అంతేగాని తెలియకుండా మాత్రం ప్రాసెస్లోకి వెళ్ళొద్దు. సో ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అంటే మీరు చేసుకోకపోయినా పర్లేదు ఓకే వదిలేసేయండి కానీ బట్ రిస్క్ మాత్రం తీసుకోమాకండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు షేవ్ చేసుకునేటప్పుడు అండ్ స్కిన్ ఏంటంటే పట్టుకోండి. అంటే మీకు అది ఎలా చెప్తే అర్థమవుతుంది అండ్ స్కిన్ని మీరు కొంచెం టైట్గా ఒక హ్యాండ్తో ఏం చేస్తారంటే స్కిన్ ఒక సైడు కొంచెం టైట్గా ఇలా పట్టుకోండి అండ్ ఒక సైడ్ మీరు ఏంటంటే షేవ్ అనేది చేసుకోండి. అది ఇంకా ఏ డైరెక్షన్లో అనేది మీ ఇష్టం అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో సో ఎలా అయినా సరే మీ కన్వీనియంట్ని బట్టి షేవ్ అనేది చేసుకోండి. కొంచెం ఇలా ఎందుకు పట్టుకోండి అని అంటే మీకు అక్కడ కొంచెం స్కిన్ లూజ్గా ఉన్నప్పుడు ఏంటంటే మీకు సరిగ్గా షేవ్ అవ్వదు అండ్ కొంచెం తెగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం టైట్గా కొంచెం స్కిన్ పట్టుకున్నారంటే మీకు షేవ్ అనేది ఈజీగా చాలా స్మూత్గా జరిగిపోతుంది అన్నమాట. సో ఇవన్నమాట మీరు షేవ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. సో ఈ విధంగా కనుక మీరు షేవ్ అనేది స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట, మీకు ప్రాబ్లం అనేది లేకుండా. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం ఎవరైనా సరే షేవ్ ప్రాసెస్లోకి వెళ్తే మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటేనే వెళ్ళండి, లేకపోతే అసలు వెళ్ళొద్దు వదిలేసేయండి. సో ఓకేనా? సో ఇంక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.